గత 25 సంవత్సరాల నుంచి నరేంద్ర పైసాబ్ నుంచి మొదలు పెడితే మొన్నటి కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు ఈ ప్రాంతంలో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీగా ఉన్నారు. ఏమి జరిగిందో మీరు చూసిండ్రు, ఎంత అన్యాయం చేసిండ్రో మీ కళ్ళ ముందర ఉన్నది. అందుకే ఇవాళ నిలబడ్డ అభ్యర్థులు కూడా ఎవరో కొత్త వాళ్ళు కాదు. మొన్నటి వరకు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఇవాళ బీజేపీ అభ్యర్థి, ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మల్లన్న సాగర్లో ఏటిగడ్డ కిష్టాపూర్తో పాటు 14 గ్రామాలు కానీ కొండ పోచమ్మ రిజర్వాయర్లో కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులలో మెదకు జిల్లా రైతులను ముంచి పోలీసులతో తన్నించి పోలీసు బూట్లతో తొక్కిచ్చిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి. ఆయనకు ఆల్రెడీ అదేవిధంగా ఇక్కడ సోదరు చెప్తున్న గిన్నె ఆయన దుకాణం ఉంది, 100 ఎకరాలు తెల్లాపూర్లు ఆక్రమించుకున్నాడని. మీ భూములు ఆక్రమించుకొని మీ ఆస్తులు మల్లన్న సాగర్ల ముంచి 1000 కోట్లు సంపాదించి అవి సరిపోలేదని 100 కోట్లు కేసీఆర్ హరీశ్రావుకి ఇచ్చి మళ్ళీ ఎంపీగా మీ దగ్గరకు వచ్చాడు. నేను అడుగుతున్నా సోదరులారా, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆల్రెడీ, ఇంకా 5 ఏళ్ళుండి ఆయన నౌకరి, ఒకటి ఉండగానే ఇంకొకటి అడుగుతుండ్రు, ఇదేమన్నా పెళ్ళి అనా? ఓ పెళ్ళి ఉంటే 2 పెళ్ళి చేసుకోనికే కుర్చీ మీద కుర్చేస్తారా? కుర్చీ మీద ఏమన్నా కుర్చేస్తారా? లేకపోతే పెగ్గు మీద పెగ్గేసినట్టు 2 పదవులు ఉంటాయా? కేసీఆర్ మరి వేసినప్పుడు ఇచ్చిండో, టికెట్ దిగినప్పుడు ఇచ్చిండో నాకు తెలియదు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఈ ఏడాది తిరగకుండా మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు ఊడేదేంది లేదు, పోతే ఒక 400-500 కోట్లు పోతాయి. మందిని ముంచిన సొమ్మే కదా, మనల్ని దోసుకున్న సొమ్మే కదా. కాబట్టి ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది గుంజుకోండి, అంగిలాగు గట్టిగా ఉంటే ఇడిపించుకోండి, అవి కూడా మన సొమ్మే. అన్ని తీసుకున్నాక తూర్పులు తిరిగి దండం పెట్టమని చెప్పి సలాకితోని వాత పెట్టారు.